కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోలేమంటారు. కానీ నందమూరి బాలకృష్ణ గారు చాలాసార్లు నోరు జారుతూ ఉంటారు, ఒక్కొక్కసారి చెయ్యి కూడా స్లిప్ అవుతూ ఉంటారు. టంగ్ స్లిప్ అవడం అనేది ఆయన కామనే. కానీ ఈసారి ఆయన టంగ్ స్లిప్ అయింది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, ఏకంగా ఒక సామాజిక వర్గంలో సైతం చిచ్చురేపేంతగా తీసుకెళ్లింది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక్కసారిగా ఆయన అంటే ఒక జోష్లో మాట్లాడారు, ఒక టైమింగ్ ఒక రైమింగ్ కోసం అనేసారు అక్కనేని తొక్కినేని. ఆ చివరికి ఎక్కడ వరకు వెళ్ళిందంటే కాపు సామాజిక వర్గం సైతం మేము సారీ చెప్పకపోతే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటాం అనే వరకు వెళ్ళింది. ఏంటి అసలు ఆయన మాట తీరుని ఎలా చూడాలి ఫస్ట్, ఆ వ్యవహార శైలి ఎలా చూడాలి? అంటే సాధారణంగా మాకు డిగ్రీ చదివేటప్పుడు ఒక మాస్టర్ ఉండేవాళ్ళు, తెలుగు మాస్టర్ యువి సుబ్బారావు గారు అని, యూయు సుబ్బారావు గారు అని, ఇంటి పేరు ఉడతా వెంకట సుబ్బారావు గారు అన్నమాట. ఆయన ప్రతిదీ కూడా ప్రాస కోసం అని చెప్పేసి, అంటే పాఠం చెప్పేటప్పుడు కూడా ప్రతి వార్డింగ్ దగ్గర ఎండింగ్లో ప్రాస ఉంటుంది. ఆ ప్రాస మాకందరికి బాగా నచ్చింది, నాబోటోడికి బాగా నచ్చేది, నచ్చని వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు. ఆ ప్రాస కోసం దేన్నైనా ప్రాస కలుపుతాడు ఆయన. డిబే ఆయన చాలా చోట్ల గెస్ట్గా పిలుస్తుండేవాళ్ళు అప్పుడు, ఎందుకంటే ఆ దాని మీద ఎలాంటి దాన్నైనా సరే ఆసక్తి కలిగించే విధంగా చేయడం. ఈయన కూడా అంతే ప్రాస. కాకపోతే ఆ ప్రాసలో ఉండేటువంటిది ఏంటంటే ఎవరు ఏంటి అనేది ఏం ఆలోచించలే. ఇంకోటి ఏంటంటే, ఒకటి సహజంగా ఆయన చెప్పినట్టుగానే ఆయన బ్రీడ్ సపరేటు. ఆ బ్రీడ్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దైవాంశ సంభూతుల కుటుంబం తనది. ఎన్టి రామారావు గారు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి మొదటి దేవుడు, ఆ తర్వాత వారసత్వపు దేవుడు ఈయన. అంటే అలా ఫీల్ అవుతారు, అది సహజం కదా. అది ఆయన మాట్లాడే దాంట్లోనే మీరు చూస్తే ఓవర్ ప్రౌడిష్నెస్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ స్థాయిలో అంటే దేవుళ్ళేమి అలాగే దూరంగా ఏం కూర్చోరు కదా, ప్రజల్ని దగ్గరికి తీసుకుంటారు కదా, అట్లాగా ఆదరిస్తారు అన్ని వర్గాలు. అంటే రాజులు అనమాట, మధ్య మధ్యలో దండిస్తుంటారేమో. అది సహజం కదా, రాజు అంటే దండించేవాడు. ఇక్కడ అంటే ముందేమో వంశం దైవాంశ సంభూతుల వంశం, పొజిషన్ రాచరికం, సార్వభౌమ అధికారం ఎక్కువ అనమాట ఆయనకి. వాళ్ళ నాన్నగారు ఫీల్ అయ్యింది అంటుండేవాళ్ళు అప్పట్లో ఎన్టీ రామారావు కూడా, ఇది ఉండేదని. అదే కదా ఎన్టీఆర్ చంద్రబాబు మాట వినకపోవడం కానీ, లేకపోతే రామోజీరావు మాట వినకపోబట్టినే కదా, ఆ దర్పం మూలంగా వీళ్ళ మాట పట్టించుకోకపోవడం వల్లే అదే రామోజీరావు ఇదే చంద్రబాబు ద్వారా పార్టీని యువతలకు లాగిపించింది. ఆ దర్పం అక్కడ నచ్చల. అక్కడ ఆయన ఎన్టీఆర్కి సార్వభౌమ అధికారం ఇచ్చినటువంటి అతిపెద్ద సార్వభౌము నేనే ఫీల్ అవుతారు రామోజీరావు గారు. దానివల్ల వచ్చినట్టు ఎన్టీఆర్ గారికి ఎంత నోటి దురద ఉండేది కాదేమో మేబీ. అంటే వాళ్ళ అప్పట్లో ఆయన ఏంటంటే దాన్ని రాజకీయంగా జాగ్రత్తగా వాడేవాడు. అదే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయానికి అప్పటికి ఒక తేడా ఉంది. ఈయనకి ఇలాంటి సభలు అప్పుడు ఉండే కాదు కదా, ఉండుంటే ఏమన్నా ఉండేదేమో తెలియదు. మామూలు రాజకీయ సభలు కాబట్టి ఆయన అక్కడ జాగ్రత్తగానే చూసుకుంటాడు. భాషలో దుర్భాషలు ఆడేది ఉండేది కాదు. ఇంకోటి అందరినీ కలుపుకెళ్ళామంటే ఒక వర్గానికి కోపం వచ్చేలాగా అట్లాగుండేది కదా. ఇంకా ఆయన బీసీలను వీళ్ళని కలుపుకు రాబట్టినే ఇది నడిచింది. కానీ అందులో ఉన్నటువంటి మంచితనాన్ని ఆ పాయింట్ని తీసుకునే క్రమంలో ఆ రాజసం వరకే తీసుకున్నారు ఈయన. ఇంకోటి వ్యక్తిగా మంచోడే, కాకపోతే ఏంటంటే ఆ చుట్టూ ఉన్న సమాజం, ఇప్పుడు మనం అడవిలో పెరిగితే అడవి భాషే వస్తుంది. మామూలుగా సమాజంలో బ్రతికినప్పుడు ఎక్కడ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారో దాన్ని బట్టినే ఉంటుంది. ఇప్పుడు మనం మన ఇళ్లలో ఏ బారసాలు అంటే ఏ పెన్ను తీసుకుంటాం, ఆ పెన్సిల్ తీసుకుంటాం, కొంచెం బలిచిన వాళ్ళ ఇళ్లలో ఏముంటారు వాళ్ళు, ఆ పెరిగేటప్పుడు కూడా అదొక న్యాచురల్ గా ఫీల్ అవుతారు. అంతే కదా గోల్డెన్ స్పూన్ బేబీస్ అంటారు. ఇప్పుడు ఇది గోల్డెన్ స్పూన్ బేబీనే కదా. దాని వల్ల ఏమవుతుందంటే సినీ ఇండస్ట్రీ ఫస్ట్, రెండోది పొలిటికల్. ఈ రెండు చోట్ల కూడా ఈయన కాళ్ళకి దన్నాలు పెట్టించుకోవడం తెలుసు, కానీ ఈయనకి దన్నం పెట్టడం తెలియదు. దాని ఇంపాక్ట్ ఏముంటుందంటే మనిషిలో ఆ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ ఉంటుంది. అయితే దాని వెనకాల మరీ అంటే ప్రత్యేకించి ఒకళ్ళని గౌరవించాలి, ఆ క్యామ్ రెస్పెక్ట్ వరకు జాగ్రత్తగా చేస్తారు. క్యామ్ రెస్పెక్ట్ వరకు, బాలకృష్ణ కెమెరా రెస్పెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహాలో దానికి తగ్గట్టుగానే నటిస్తున్నారు. ఆహాలో నటిస్తున్నారు, నిజ జీవితంలో జీవిస్తున్నారు, అది తేడా. అంటే ఇక్కడ క్యామ్ ఉంటుంది, అక్కడ క్యామ్ ఉంటుంది, అది అదేనేది అక్కడ, అది కమర్షియల్ అదే కాబట్టి ఆప్యాయత వలకపోయాల నటించాలి. ఇది రియాలిటీ,
ఇప్పుడు ఈ అలగా జనాలు లేకపోతే మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు, లేకపోతే చిరంజీవి లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాల్సిన సిటీ లేదు. అక్కడే నాగేశ్వరరావు గారు కానీ ఎస్వి రంగారావు గారు కానీ ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒకే ఇది కదా, ఒకే ఏజ్ గ్రూప్, ఒకే అంటే ఎవరు ఎక్కువ తక్కువ అనే లేదు కదా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ బయటలన్నీ బయట తీస్తున్నారు. ఎన్టీఆర్కి నాగేశ్వరరావు గారికి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు, అలాగే బాలకృష్ణకి అక్కడే నాగార్జునకి ఏ ఉన్నప్పుడు ఒకసారి ఆయన కూడా నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చారు మా మీద మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని. కానీ అంతలాగా నడిచింది ఒకేసారి ఈయన మాట్లాడడం, ఈయనలో ఇంకా ఆ భావన ఏమన్నా ఉందా నేనే ఎక్కువ అక్కనేనైనా ఇంకెవరైనా తక్కువ ఆ ఫీలింగ్ ఉండబట్టే ఆ వ్యాఖ్యలు చేశారా? అది కామన్ కదా. ఆయన ఇప్పుడు వాళ్ళ నందమూరి వంశం అనేటువంటిది దైవాంశ సంభూతుల వంశం అనే ఫీలింగ్ ఆయనకి చాలా బలంగా ఉంది. అందుకే కదా ఆయనే చెప్తారు కదా వేరే వాళ్ళు అసలు మాకు పోటీ ఎవరు లేడు మాకు మేమే అనేది. నిజం వాళ్ళకి ఎవరు పోటీ కూడా లేరు. ఎందుకంటే ఎవరిది ఆడదే పోటీ, చిరంజీవికి బాలకృష్ణకి పోటీ అయింది, లేకపోతే మహేష్ బాబుకి నన్ను బాలయ్యకి ఇంకెవరున్నారు వాళ్ళ దాంట్లో ఇంకెవరు లేరు అనుకో, ఇప్పుడు జూనియర్ ఇంటి అన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ వంశాలు కలుపుకోవట్లేదు కాబట్టి అప్పుడు ఇంకా ఒక బాలకృష్ణే ఉన్నట్టున్నారు. వీళ్ళందరితో కంపేర్ చేసుకున్నటువంటి సందర్భంలో సినిమాలు ఎవరి హిట్ అయినాయి ఎవరి ఫట్ అయినాయి అనేది లెక్కేసుకుంటే కనుక జనాలకు తెలిసిపోతుంది. అంటే ఎన్టీఆర్ గారు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి ఓకే ఒక మెట్టి ఎక్కువేమో, ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు సమానమా కాదా నేను అనేది ఆ యాంగిల్ ఎందుకు ఏం చూడలేదు. అట్లాగే ఉండదు. అంటే ఈ హీరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, చిరంజీవి సినిమాలో రవితేజని ఏం పెట్టారు? అవును చిన్న క్యారెక్టర్ అంతే, సెకండ్ డే కనీసం మల్టీ స్టార్ అంటారు కూడా లేదు. అట్లాగే ఉంటాయి ఫీలింగ్స్ సెకండ్ హీరో అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉంటుంటారు. అది ఎవరికి వాళ్లే కా వాళ్ళ మెంటాలిటీలు ఏం మారవు. మనం ఏంటంటే వాళ్ళని గురించి పాజిటివ్ గా మాట్లాడుకున్నప్పుడు ఆ బస్సులు అంటే ఇప్పుడు నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందా? అది ఏ రకమైన సంస్కారం? అంటే చిన్న గీత పెద్ద గీత సహజం కదా. చిన్న గీత గీస్తేనే కదా వాళ్ళ చిన్న గీత అంటేనే కదా వీళ్ళు పెద్ద గీత అనేది తెలిసేది. ఇంకోటి ఏంటంటే బాలయ్య దగ్గర సంస్కారం ఉంటది, ఆ సంస్కారాన్ని వదిలేయడం ఉంటది సందర్భాన్ని బట్టి ఉంటుందేమో. ఆయన వ్యవహార శైలిలోనే ఎవరిని పెద్దగా అసలు ఏం పట్టించుకోరు. ఇప్పుడు ఆయనకు అదృష్టం కూడా అలా కలిసి వచ్చింది. మామూలుగా మన దగ్గర చిన్న గాయపడితే చాలా రచ్చ నడుస్తుంది. అలాంటిది తుపాకీతో కాల్చేవతలు పడేసిన సింపుల్ కాలి బిచ్చుకున్నోడే ఎవడు కాల్చాడు నాకు తెలియదు అన్నాడు. బుల్లెట్ అంతే కదా పాపం. వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు అసలు బ్లడ్ అన్న వాళ్ళ ఇంట్లో ఉందన్న సంగతి. వ్యవస్థలు ఏమైనాయి ఆ రోజున? దాసోహం అన్నాయి. ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలు దాసోహం అన్నాయి. ఒక సుమన్ అనేటువంటి తనకి తెలిసి జైల కానీ ఎవడో దాంట్లో చేసిన దాంట్లో తెలియకిరుక్కున్నాడు, ఏళ్ల తరబడి జైల్లో ఉన్నాడు. మిగతా సినిమా నట్లు అనేక మంది అట్లాంటి ఫేస్ చేశారు. వీళ్ళకైతే ఏముంది కాల్చేతలు పడేసిన ఇద్దరిని చావుబతుకుల మధ్యన హాస్పిటల్లో ఉన్నా ఏం కాలేదు, కనీసం పోలీస్ సెల్లో కూడా కూర్చోబెట్టలేదు. అంటే ఏంటి మేము అతీతులు. అందుకని ఆయన సినిమా చూడండి మీరు ఎప్పుడైనా సరే పీకలు సరదాగా కోసేస్తుంటారు, బ్లడ్ కారిపోతూ ఉంటుంది, అదంతా చెరువులు నిండిపోతూ ఉంటుంది రక్తం. మామూలుగా మనకి చిన్న దెబ్బ తగిలితేనే రచ్చరచ్చ కేసులు నడుస్తాయి. అట్లాంటిది ఆయన సినిమాల్లో పాప పోలీసులు కూడా వచ్చి సెల్యూట్లు కొడుతూ ఉంటుంటారు మర్డర్ చేశాక మీరే కరెక్ట్ సార్ అనేసి. అది ఆ ఇగోస్టిక్ యాటిట్యూడ్లో నుంచి వచ్చిందే కదా బయటకు ఉండేటువంటిది. ఇప్పుడు అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ వేలలేసేవాడు వాడు మామూలుగా అది పృథ్వీరాజు కూడా అదే చేస్తున్నాడు పాపం. అది 30 ఇయర్స్ ఇండస్ట్రీ. మరి పృథ్వీరాజునేమో కెమెడియన్గా చూస్తున్నాం, ఈయన హీరోగా చూస్తున్నాం. ఎందుకని ఈ బ్లడ్ బ్రీడ్తోనే ఏం చేసినా హీరోయిజమే కనిపిస్తుంది. అంతే వాళ్ళ అభిమానులకి చంపించుకోవడం అనేది ఎదురోటి హక్కు బాధ్యత, చంపడం అనేది ఈయన హక్కు, అలాగే తిట్టడం అనేది ఈయన హక్కు, తిట్టించుకోవడం ఎదురోళ్ళ బాధ్యత. అది ఎవరైనా సరే అంటే సామాన్యులు లేదంటే తోటి ఇది అని నాన్నగారితో సమానమైన వాళ్ళు అనేవి ఉండదా? అందరికంటే అతీతం కదా ఆయన. ఎస్వి రంగారావు గారిది ఇంకా వాళ్ళు మనం ఎక్కువ పెద్ద గేమ్ మాట్లాడాలి. ఎస్వి రంగారావు ఏదో అంటాడు అంటే దాన్ని వీళ్ళు ఎలా కవర్ చేశారు నేను చూశాను. నేను మొత్తం వీడియో పెట్టి ఎవరో రచయిత గురించి చెప్తా ఈయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాట అన్నారు, మాట్లాడుతూ ఉంటారు అదొకటే కాదు మీరు అందులో ఒక పదాన్నే అనుకుంటున్నారు అంటే ఆ రచయిత కాస్త ఏదో కాస్త ఆధ్యాత్మిక అలవాట్లు అయి ఉన్నటువంటిది ప్లస్ పాతకాలానికి సంబంధించినటువంటి ఆయన అనమాట. దాని గురించి మాట్లాడతా ఈయన అన్న పదాలు అనమాట. ఈయనతో మాట్లాడుతూ ఉంటుంటే
అదేది రామాయణం అంటాడు, ఇది దాంట్లో అది కూడా ఒక పదం, విచిత్ర పదం వాడాడు ఆయన. రామాయణము గాడిద గుడ్డు అంటుంటాడు, రామాయణము గాడిద గుడ్డు అంటుంటాడు అంట. తర్వాత అక్కినేని తొక్కినేని ఆ ఎస్వి రంగారు, ఆ ఎస్వి రంగారావు కాబట్టి ఎస్వి రంగారావు మనవాళ్ళు దాని మీద స్పందించేశారు. స్పందించేసి అయ్యో అసలు మా గురించి కాదు, మాకు బాలయ్య కొన్ని సంబంధాలు చెడగొట్టద్దు అన్నారు. ఎందుకంటే దాంట్లో కాపునాడు పెట్టుకోవద్దు, మేము వాళ్ళంటే బాగా అభిమానం, ఆయన మాట్లాడింది మా నాన్న మా తాతను అవమానించినట్టు మాకేం అనిపించలేదు అని చెప్పి. నిజమే, అందులో వాళ్ళ తాతని ఆ ఎస్వి రంగారావు గాడుగీడని కూడా అనలేదు కదా, కాబట్టి ఆయన వరకు లేదు. అక్కినేని అవును, మరి అక్కినేని తొక్కినేని అన్నాడు కదా, ఎస్వి రంగారావు అని వేరే పదంతో అనలేదు కదా, కాబట్టి వీళ్ళు స్పందించారు అన్నమాట, వీళ్ళు రియాక్ట్ అయ్యారు ఇమీడియట్ గా. ఇప్పుడు ఏంటి, ఆయన రిలీజ్ అవుతారా, రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదు, బాలయ్య గారి వ్యాఖ్యలు ఎలా ఉంటాయి, మీరు అందరూ సరిపెట్టేసుకోండి అనుకోవాలి. అంటే మేబీ ఈయన కూడా సేమ్ కులమే కదా, కాబట్టి ఆ కులంలో పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు పాలేరు అనకూడదు కదా, ఆ కులానికి పెద్ద బాసు హెడ్ కాబట్టి వీళ్ళు తక్కువే ఆ కులంలో. అందుకని ఇంకేం లేదు. ఇప్పుడు ఇదే ముందున రావణాసుడు గురించి ఏదో మాట్లాడతాం మొన్న ఉపన్యాసం ఇచ్చినటువంటి సందర్భంలో ఏదో దేవ బ్రాహ్మణుడు ఈ కాన్సెప్ట్లు ఏవో మాట్లాడుకొచ్చారు. దాంట్లో వాళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకించేటప్పటికి సోషల్ మీడియాలో పెద్దగా ఎక్కువ కూడా రాలేదు, కొంచెం దానికే ఓ పెద్ద క్షమాపణ లేఖ రాశారు, నాకు పొరపాటు జరిగింది, అది నేను అంటాం తప్పు, తర్వాత తెలుసుకున్నాను నేను అనేసి. అంటే వాళ్ళ విషయంలో స్పందించారు, మేబీ ఆ ఓట్లు పోతాయి అనుకున్నారేమో. దీంట్లో ఇంకా పోయే ఓటే ఉంటుంది, సొంత సామాజిక వర్గమే, తిట్టించుకోవడం అనేది నాగేశ్వరరావు గారికి హక్కు అయ్యి ఉండొచ్చును, అదే బాధ్యత అయ్యి ఉండొచ్చును వాళ్ళ కుటుంబానికి. ఈయనకి తిట్టడం అనేటువంటిది హక్కు అయ్యి ఉండొచ్చు, ఈయన ఎన్టీ రామారావు గారి వారసుడు కాబట్టి, వాళ్ళు అక్కినేని గారి వారసులు కాబట్టి. అప్పట్లో కూడా ఎన్టీఆర్ గారు సుప్రీమసీ అనుభవించారు, నాగేశ్వరరావు గారు యాక్టర్గానే మిగిలిపోయారు, కాబట్టి ఆ సుప్రీమసీ అంటే యాక్షన్తో పాటు సుప్రీమసీ వచ్చింది వీళ్ళకి, ఆధిపత్యం వచ్చింది వాళ్ళకి. వచ్చేటప్పుడు కుట్టి యాక్టర్లుగానే మిగిలిపోయారు కాబట్టి భరించాలేమో. అంటే బాలకృష్ణ గారు ఏమో చిన్న వ్యక్తి ఏం కాదు, ఆయన హీరోగా నటించి యంగ్గా ఇంకా కనిపించిన, ఏజ్ పరంగా చూసుకుంటే 60 ఏళ్ళు పైబడిన వ్యక్తే, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆలోచించకుండా అప్పటికప్పుడు అనాలోచితంగా అనేస్తారా, లేదంటే ఈ మాటల వెనక ఏదైనా వ్యూహం ఉంటుంది, ఇటువంటి వివాదాలు వస్తాయని ఆయనకి తెలియదా అని అనుకుంటే మరి అది అవివేకం అవుతుందేమో. వ్యూహం పాడే ఉండదు, లూజ్ టాక్ అంతే, అతని యాటిట్యూడ్లో ఉండేటువంటి ఇష్యూ, దానివల్ల ఎవరైనా సరే ఆఫ్టర్ ఆల్ కదా అనే ఫీలింగ్ సహజంగా ఉంది. ఇప్పుడు మా నాన్న దేవుడు ఆ రోజుల్లో, కాకపోతే విచిత్రం ఏంటంటే వాళ్ళ నాన్ననే దొంగని చూపించిన వాళ్ళు వీళ్ళు. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ నాన్న దేవుడు, ఆ నాన్న మూలంగానే వీళ్ళందరూ వాళ్ళ ఈ స్థితిలో ఉన్నారు. కానీ అదే నాన్నకి తిండి నోట్లోకి వెళ్ళకపోతే పక్కన పినతల్లి వచ్చి అన్నం పెడతా ఉంటుంటే ఆ పినతల్లిని దొంగగా చూపించి తన నాన్నని ఒక డ్రగ్ అడిక్ట్గా చూపించి తమ నాన్నని ఒక అమ్మాయిల పెచ్చోడుగా చూపించి తమ నాన్నని పదవి కష్టపడి ఆయన సంపాదించుకున్న పదవిని గుంజుకుంటుంటే మా నాన్న దగ్గర గుంజుకోవడం కరెక్టు, ఆ అమ్మాయిని గురించి ఇట్లా మాట్లాడడం కరెక్టు, అమ్మాయిదే తప్పుడుది అని చెప్పి మిగతా సమాజానికి తెలియజేసి వాళ్ళ నాన్నని దొంగం చేసి ఆ పదవిలోకి వస్తున్నటువంటి వాళ్ళ వెనకాల నిలబడ్డటువంటి, అంటే కరెక్టే పార్టీని కాపాడుకోవడానికే. అప్పుడు మరి ఇంకా ఆయన బ్రీడ్ ఎందుకు చెప్పుకోవడం వీళ్ళు? ఇప్పుడు చెడ్డోడైపోయిన నాన్న నుంచి పార్టీని లాక్కున్నాక పార్టీని కాపాడుకొచ్చిన తర్వాత మరి ఆ చెడ్డోడు మంచోడు ఎట్ట అయిపోయాడు? అంతకుముందు మంచోడు, అంతకుముందు మంచోడు అయితే కనుక తర్వాత కూడా మంచోడు అవుతాడు, కానీ మంచోడు మారిపోతాడా? పోనీ లేదు, ఆయన చనిపోయేదాకా అయితే నీ దృష్టిలో చెడ్డోడేగా, చనిపోయినప్పుడు కూడా నువ్వేమీ సహకరించలేదుగా, ఇంకప్పుడు ఏ కోణంలో నుంచి వచ్చింది? ఇప్పుడు అప్పుడు ఆ బ్రీడే కదా నువ్వు చెప్పుకుంటుంది. కానీ అక్కినే నాగేశ్వరరావు గారు కానీ తర్వాత ఇప్పుడు అక్కినే నాగార్జున వీళ్ళందరూ కూడా వైసీపీకి సపోర్టర్స్గా ఉంటారు అనే ఉద్దేశంతో అయినా ఈయన కావాలని వ్యాఖ్యలు చేశారు. అట్టేం లేదు, నేనందే ఆ రచయితతో మాట్లాడిన సందర్భం, రచయితను గురించి మాట్లాడుతున్న సందర్భంగా అతను ఈయనతో కలిసినప్పుడల్లా చెప్తుండుంటుంటాడు. ఆయనకి ఆ టైంలో చిరాకేసింది నరసింహారెడ్డి అభినందన సభ. ఇప్పుడు సినిమాల్లో విచిత్రం ఏంటంటే సక్సెస్ అయిందో లేదో మనకి తెలియదు. సాధారణంగా ఇదివరకటి రోజుల్లో సినిమాలంటే
యాభై రోజులు ఆడితే హిట్టు, వంద రోజులు ఆడితే సూపర్ హిట్టు, ఆ పైన దాటిందంటే కనుక బంపర్ హిట్టు అనేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి వారం రోజులు కూడా ఆడకపోయినా కూడా సూపర్ హిట్. అంటే ముందు మూడు రోజుల కలెక్షన్స్ బేస్ చేసుకుని ఒకటి పెట్టేస్తున్నారు. అది కూడా ఆ కలెక్షన్ ఏంటి, దాటాలి కదా. అదే అదే అవును. అసలుది దాటిందా, దాటకపోయినా సరే ఇక్కడ దరిద్రం ఏమో నిర్మాతది, లాస్ అయ్యేవాడు. అవును. ప్రయోజనం ఏమో హీరోల్ది. అవును. సినిమా పోయినా వీళ్ళకి అభినందన సభలు ఉంటాయి. ఈ సభలు కూడా ఇది కూడా అదే, భారీ ఖర్చులు పెట్టాలి మళ్ళీ. అది స్టార్టింగ్ అంతవరకు అదో విచిత్రమైనటువంటి పరిస్థితి. దాంట్లో సందర్భంగా ఆయనతో మాట్లాడతా క్యాజువల్ గా మాట్లాడేసేసినటువంటి పదం తప్పించి ఏదో పొలిటికల్ అంబిషన్స్ తో మాట్లాడింది కాదు. ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి వీళ్ళు లేరు, ఎవరు కూడా అభిమానించడం అయితే అలక్కనైతే గనక చిరంజీవి వెళ్ళి జగన్ గెలిచాడు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతాడా, కాబట్టి ఇదైనా అంతే. నాగార్జున సహజంగా మద్దతు ఉంటాడు, ఒకప్పుడు పార్ట్నరు ఇది ఈయనతో కలిసి కేసులు ఇరుక్కున్న ఆయనకి అప్పుడు నిమ్మగడ్డ ఆ టైంలో. అయితే బాలకృష్ణ గారికి ఏ ఉద్దేశం ఉన్నా లేకపోయినా పొలిటికల్గా ఈ వ్యాఖ్యలు రేపొద్దున చూపించే అవకాశం ఉంటుందా, రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏముండదండి, కాపు నేతల మనసులో అది నాటుకుపోలేదా, ఈయన నోరు జారారు అనేది వాళ్ళందరూ అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వడం? ఎవరు పట్టించుకోవట్లేదు, మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోకేటివ్ యూనియన్ అంతమించే లేదా తాము కాపు నాయకులు అని అప్పుడు గుర్తు తెచ్చుకుని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చివరికాళ్ళ మనవడి మాటలతో అయిపోయింది కదా. అందులో కాపు అదేమే ఆ చిరంజీవి గురించినో ఇంకెవరి గురించి అన్నాను అంటే వేరుగుండే, వీళ్ళకి అభిమానులు ఉంటారు కానీ అగ్రెసివ్ అభిమానులు కాదు. ఇంకా హిందువులు రియాక్ట్ అవ్వాలేమో రామాయణం గురించి అన్నారు కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు అంటే ఈయనేమి ఇది కాదు కదా. అదే అవును, వాళ్ళు ఇతను లైట్గానే తీసుకుంటారు. అదే ఈయన మొన్న అఖండ లాంటి అవునవును. వాళ్ళందరూ ఏంటంటే ఏదో ఆ వయస్ త్యాదస్థం మాట్లాడుతూ ఉంటాడు ముసలోళ్ళు అయ్యాక అనేది, కాబట్టి వాళ్ళు ప్రేక్షకులు లేకపోతే వాళ్ళ అభిమానులు ఆయన ముసలోడని ఒప్పుకోకపోవచ్చు. కానీ 60 ఏళ్లలో 65 ఏళ్లలో కూడా 18 ఏళ్ల అమ్మాయి 20 ఏళ్ల అమ్మాయిలు మనవరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు హీరోయిన్లుగా చేయడం విచిత్రం ఏంటంటే 20 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయి ఏమో తల్లి పాత్ర వేస్తుంది 60 ఏళ్ల హీరోకి. అయ్యి మన ప్రపంచంలో ఇంకెక్కడా లేని విచిత్రం మన ఇండియాలో ఉంటుంది, అందులో మన దక్షిణాదిలో ఉంటుంది, మన తెలుగులో చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే అలా చేయకపోతే చూడరు ప్రేక్షకులు, ఆ సినిమాను ఆదరించరు. మెయిన్ అది కదా వాళ్ళకి కావాల్సింది. అంటే ఫైనల్ గా వెనక్కి తగ్గుతారా, క్షమాపణలు అయినా చెప్తారని ఆశించొచ్చా, లేదంటే బాలకృష్ణ గారే కదా అని చెప్పి అందరూ సైలెంట్ అవ్వాలి? ఇంకేం లేదు, అయిపోయింది అసలు, అది ముగిసిన అధ్యాయం ఇంకా అయిపోయింది. అప్పుడే బాలయ్యని మాట్లాడిన తర్వాత ఇక దేవుడు అంతే, దేవుడు మాట్లాడిన తర్వాత ఎట్లా అంటారు, ఆయన ఏం చేసినా ఏం చేసినా భరించాలంతే. రైట్, చూద్దాం మొత్తానికి బాలకృష్ణ గారి కథ ముగిసిపోయినట్టేనా, లేదంటే దానికి ఇంకేమన్నా కంటిన్యూస్ ఎపిసోడ్స్ ఏమైనా నడుస్తాయా? ప్రస్తుతానికైతే ఇంకింతే చూద్దాం జరుగుతుంది.